ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఆరా గురించి తెలుసుకుందాం. ఆరా అంటే ఏంటి? ఆరా అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సాధకులకి, ఎవరికైనా సరే. మన ఇండ్ల దగ్గర చూస్తే కనుక పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ దిష్టి తీస్తూ ఉంటారు, కళ్ళు ఉప్పుతోటో లేకుంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టో హారతితోటో చుట్టూ దిష్టి లాంటి తీస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే ఇది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఆరాని శుద్ధి చేస్తూ ఉంటారు. మన ఆరాలో ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డాయేమో చూసి ఆరాని శుద్ధి చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరికన్నా అనారోగ్యం ఉందనుకోండి, పూర్వకాలంలో ఉప్పుతోటి తిప్పేస్తూ ఉండేవాళ్ళు చుట్టూరు. ఎందుకంటే ఏదైనా సరే ముందు మన ఆరా మీద పనిచేస్తుంది, ఆరా తర్వాత మన ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ బాడీస్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆరా అనేది ప్రతిదానికి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది, మరి ఒక రాయికి ఉంటుంది, ఒక విగ్రహానికి ఉంటుంది, కంటికి కనపడే ప్రతి దాని చుట్టూ కూడా దానికి సంబంధించినటువంటి శక్తి క్షేత్రం. మన చుట్టూ ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని ఆరా అని చెప్పి పిలుస్తాం. రకరకాల రంగుల్లో ఉంటుంది, కలర్స్, దానికి సంబంధించిన కలర్స్లో ఉంటుంది. ఒక పొరలాగా, ఒక ఉల్లిపాయ పొర ఎలాగైతే ఉంటుందో ప్రతి దాని చుట్టూ కూడా ఈ ఆరా అనేది ఆవరించి ఉంటుంది. ఒక మనిషి చుట్టూ అతని స్వభావం ఎలాగైతే ఉంటుందో, ఒకనొక మనిషి ఉన్నాడు అనుకోండి, అతని స్వభావాన్ని బట్టి అతని చుట్టూ అతని కాంతి వలయం ఏర్పడి ఉంటుంది. ఇది ఎలా ఏర్పడుతుందంటే మనలో ఉండేటటువంటి విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఫోర్స్, అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ప్లస్ మైనస్ ఉంటుంది కదా కరెంట్లో, అలాగే మనలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఈ రెండు కలిసి ఒక ఎనర్జీలాగా, ఒక తెల్లని పొగమంచులాగా మన శరీరం చుట్టూ ఏర్పడుతుంది. దాన్నే ఆరా అని చెప్పి పిలుస్తాం ఫ్రెండ్స్. ఎవరైతే ఒక తాడే మాస్టర్ ఉన్నారో, యోగ శాస్త్రంలో ఒక నిష్ణాతులై ప్రావీణ్యత పొంది ఉన్నారో, వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చూడగానే ఒక వ్యక్తి చుట్టూ ఆరా ఏ రకంగా ఉంది, ఎలా ఉందని చెప్పి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. మనం సైంటిఫికల్గా చూడాలంటే కనుక కొన్ని ఫోటోగ్రాఫ్స్ అందుబాటులోకి వచ్చాయి మనకి మధ్య, త్రిలియన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. దాని ద్వారా ఫోటో తీస్తే అక్కడ ఆ ఆరా ఏ రంగులో ఉంది, ఎలా ఉంది అని మనం తెలుసుకోవచ్చు స్పష్టంగా, ఒక ఫోటోలో చూస్తూ మన కంటికి కనిపించే విధంగా. కొంతమంది ఈ ప్రాణికి హీలింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా ఆధ్యాత్మిక విధానాలతో ఎవరికైనా అనారోగ్యాన్ని తగ్గించాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రిలియన్ ఫోటోగ్రఫీ సహాయంతో ఆ శరీరంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఆరాని సరిచేసే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆరాని క్లీన్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంకా ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వ్యక్తులు, ప్రతి వ్యక్తి చుట్టూ కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి రకరకాల రంగులతోటి, అనేక రంగులతో కూడిన ఎనర్జీ ఉంటుంది వాళ్ళ చుట్టూ, ఆరా అలుముకొని ఉంటుంది. ఒక వ్యక్తి చుట్టూ బంగారు గోల్డెన్ ఆరా ఉందనుకోండి, అతను ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. మంచి అత్యున్నతమైనటువంటి క్వాలిటీస్, ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఒక గోల్డెన్ ఆరా బంగారుపు రంగుతో అతని చుట్టూ ఆరా ఉంటే కనుక. ఓకే, అలా కాకుండా కొంతమంది ముదురు రంగులతోటి గజిబిజిగా ఆరా ఉన్న వ్యక్తులు భయంతో, మరి స్వార్థంతో, సరికాన ఆలోచనలతోటి రకరకాల గుణాలతో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరి ఆరాలో అయితే ఒక ముదురు రంగులతోటి గజిబిజిగా ఉంటుందో వాళ్ళు సరికాని ఆలోచనలతో ఉంటారు. ఇంకా మానసికంగా, భావోద్వేగపరంగా, ఎమోషన్గా చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు. ఏదైనా ఒక డిస్టర్బెన్స్ లోపల ఏర్పడిందంటే ఆరాలో సరిగా బ్లాక్స్ ఏర్పడ్డాయని అర్థం చేసుకోవాలి. ఇంకో కొంతమంది మానసిక గాయాల వల్ల, మరి ఆందోళన, దిగులు, కుంగిపోవటం, సరికాని జీవితాన్ని జీవించడం, సరికాని విధంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శక్తి క్షేత్రం ఏమవుతుందంటే బలహీనమైపోతుంది. అటువంటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక విచారం, ఎప్పుడు కదిలించినా సరే ఏదో ఒక బాధలో ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఏదో ఒక భయం ఉంటుంది తెలియకుండానే. ఇటువంటి సమయాల్లో ఎలాగైతే వీళ్ళ జీవితం ఇలా ఉంటుందో అటువంటి సమయాల్లో వాళ్ళ ఆరాలో రంధ్రాలు ఏర్పడతాయి, చీలికలు ఏర్పడతాయి, పగుళ్ళు ఏర్పడతాయి. ఒక కుళ్ళిపోయిన కలేబరం ఎలాగైతే తయారవుతుందో ఎన్నో సూక్ష్మ జీవులు, సూక్ష్మలోక కలేబరాలు
ఆవిహిత్యాస ఆరాలు ఇంతకుముందు భీమయ్య గారు చేయించారు మన ఎంటిటీస్ మొత్తం రిలీజ్ అవ్వాలని చెప్పేసి మన మనలో ఉన్న సరికైన ఎంటిటీస్ ఈథర్ స్ఫటికాకార బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని చెప్పేసి చక్కగా చేయించారు ఇవన్నీ కూడా తెలియకుండా మన విచారాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇవన్నీ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం మన ఆరాలోకి దీని ద్వారా ఏమవుతుంది గంటలు గంటలు ధ్యానం చేస్తాము మనం పొందినటువంటి ఎనర్జీ లీక్ అయిపోతూ ఉంటుంది ఎలాగైతే శరీరంలో ఒక గాయం దెబ్బ తగిలింది అనుకోండి ఇక్కడ కోసుకుంది బ్లేడ్ తోటి కోసుకుంటే ఏమవుతుంది బ్లడ్ అంతా కారిపోతుంది కదా రక్తం అంతా కారిపోతుంది కదా అలా ఈ విచారము బాధ భయము దీనివల్ల మన ఆరాకి గాయాలు ఇవన్నీ గాయాలైపోయి ఆరాలో నుంచి మనం ఎంతో శక్తిని పొందుతాం రెండు గంటలు చక్కగా ధ్యానం చేస్తాం చేసిన తర్వాత ఒక భయము ఒక విచారము వచ్చిందనుకో ఆ శక్తి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది మనం పొందిన ధ్యానం ద్వారా పొందిన ఎనర్జీ అంతా కూడాను అంతేకాకుండా మరి ఉన్నతమైన ఆలోచనలు చేయలేరు ఉన్నతమైన భావోద్వేగాలు కలిగి ఉండలేరు మనం ఎప్పుడైతే ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ ఉంటామో ఉన్నతమైన ఎమోషన్స్ని కలిగి ఉంటామో ఎంతో కాంతిని మనం తీసుకోగలుగుతాం ఆ కాంతిని శక్తిని మనం మన లోపల నిలిపించుకోగలుగుతాం ఫ్రెండ్స్ దీన్ని అర్థం చేసుకొని మనం ఎప్పటికప్పుడు మన ఆరాని క్లీన్ చేసుకుంటూ ఉండాలి శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటామో ఆధ్యాత్మికంగా ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది చేరుకోవటానికి మరి ఈ ఆరా అనేది ప్రతి వ్యక్తి చుట్టూ కూడా వాళ్ళ ఆలోచన తగినట్లుగా మారిపోతుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇమ్మీడియట్గా మీకు ఎవరో ఫోన్ చేశారు మీకు ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి మీకు రావాల్సిన బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ ఏమైంది మీ మీ ఆలోచన ఎప్పుడైతే మారిపోయిందో మీ చుట్టూ ఎనర్జీ కూడా మారిపోతుంది ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఎనర్జీ ఉంటుంది ఏ విధమైన ఆలోచనలు వస్తుంటాయో మీకు ఆ రకమైన విధంగా మీ ఆరా మొత్తం వైబ్రేట్ అవుతుంది ఎప్పటికప్పుడు క్షణ క్షణం మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం మన ఆరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో మన ప్రతిరోజు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటాం ఫ్రెండ్స్ ఈ ఆరా ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరా ఈ యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని విశ్వశక్తిని మనం ఎలాగైతే ఒక టీ కాసుకుంటాం కదా టీ పెట్టుకుంటాము టీ పెట్టుకున్న తర్వాత అందులో కాఫీ పొడి లేకుంటే టీ పొడి వేసి దించేసి వడగొడతాం మనం వడగట్టి పనికిరాందంతా తీసేసి ఆ చక్కని టీని మనం తీసుకుంటాం ఈ ఆరా ఏం చేస్తుందంటే యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఒక మెరిడియన్ అనే సిస్టమ్ ద్వారా వడగట్టి మనలోకి స్వీకరిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన ఆరా స్ట్రాంగ్గా ఉంటుందో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్ట ప్రభావాలు కానీ మరి వ్యాధికారక క్రిములు కానీ ఇవన్నీ కూడా ఎంటర్ కాలేవు మన లోపలికి మన ఆరా పరిశుద్ధంగా ఉన్నంత వరకు మన ఆరా బలహీనమైపోతే ఇవన్నీ ఆటోమేటిక్గా దాడి చేస్తాయి మన మీద కాబట్టి ఆరాని మనం పటిష్టంగా ఉంచుకోవాలి ఈ ఆరాలో 14 రకాలుగా విభజించడం జరిగింది 14 లేయర్స్ ఉంటాయి ఆరాలో ఒక్కొక్క లేయర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి లేయర్ ఏంటంటే బాధని నొప్పిని కలిగించేటటువంటి పొర ది పెయిన్ లేయర్ అని చెప్పి పిలుస్తారు దీన్ని ఇది నారింజ్ కలర్లో ఉంటుంది సహజ స్థితి ఆరెంజ్ కలర్లో ఉంటుంది చాలా మందిలో ఇది యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పొర ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో ఓపెన్గా ఉంటుందో వాళ్ళు ఎమోషనల్ పరంగా అదుపు చేసుకోలేరు ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది ఏదో ఒక బాధను మోస్తూ ఉంటారు ఏదో ఒక వేదన మోస్తూ ఉంటారు దాంట్లోంచి బయటికి రాలేక ఒకదాని తర్వాత ఇంకోటి కంటిన్యూ చేస్తూ ఉంటారు బాధను అనేదాన్ని వాళ్ళ మాటల ద్వారా ఎదుటి వాళ్ళని భయపెడుతూ సరికాని మాటల ద్వారా అధికారాన్ని చలాయిస్తూ మరి ఆలోచనల ద్వారా కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తుల మీద దాడి చేసే విధంగా వాళ్ళ స్థితిని కలిగి ఉంటారు మానసికంగా ఏదో ఒక విధంగా దాడి చేస్తూ వాళ్ళ మాటల ద్వారా కావచ్చు చేష్టల ద్వారా కావచ్చు ఎప్పుడైతే మరి మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటామో ఎదుటి వాళ్ళని భయాలు కోపంతో ఎదుటి వాళ్ళని ప్రవర్తిస్తామో విశ్వ నియమం ప్రకారం మనం అది తిరిగి పొందుతాం వేరే విధంగా కాబట్టి చెక్ చేసుకోవాలి మనల్ని మనం నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నానా నా జీవితంలో కోపంతో ఎదుటి వాళ్ళని భయపెడుతూ ఉన్నానా ఎదుటి వాళ్ళ మీద అధికారాన్ని చలాయిస్తూ ఉన్నానా ఎవరైతే ఇటువంటి హింసాత్మకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద బెలూన్లు ఒక పెద్ద బెలూన్ ఎలాగైతే ఉంటుందో
అటువంటి పెద్ద పెద్ద బెలూన్లు ఆ బ్లాక్ కలర్ ఎనర్జీని మోస్తూ ఉంటారు వాళ్ళు. ఏ చిన్న విషయం వచ్చినా సరే ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అయిపోతారు వాళ్ళు. ఇంకా అది బ్లాస్ట్ అవ్వాల్సిన అవసరమే కాదు, కానీ చిన్న విషయం వచ్చినా సరే వాళ్ళు తర్వాత ఆలోచించుకుంటారు, చాలా చిన్న విషయం కదా, నేను ఎందుకు అంత ఎమోషనల్గా తయారయ్యాను. దానికి కారణం ఏంటంటే ఈ లేయర్లో ఏర్పడినటువంటి బ్లాక్స్ అవి. ఇది క్లియర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఎటువంటి పెద్ద భూకంపం వచ్చినా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన ఆరాలో దీన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ లేయర్ వచ్చేసి కోపానికి సంబంధించిన పొర. ఈ కోపం అనేది ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో, బాధ నొప్పికి ఏదైతే ఉందో దానికి తమ్ముడితనం కోపం. ఎందుకు కోపం వస్తుంది మనకి? ఇప్పుడు కోపం రావడానికి గల కారణం ఏదో బాధ ఉంటుంది లోపల, ఏదో నొప్పి ఉంటుంది. ఆ నొప్పిని వచ్చేటటువంటి ఫలితమే కోపం, ఆ బాధకి సంబంధించిన వచ్చినటువంటి రిజల్టే కోపం. ఈ రెండు కూడా దగ్గర కనెక్షన్స్ కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కోపం ఎటువంటి కోపం ఉంటుందంటే వాళ్ళపై వాళ్ళు కోపంగా ఉండటము, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల నా ఫ్యామిలీ నాకు సరైన జీవితం ఇవ్వలేదు, మా నాన్న నాకు సరైన లైఫ్ని ఇవ్వలేదని, లేకుంటే సొసైటీలో అందరికీ జాబులు వస్తున్నాయి నాకు జాబులు రావట్లేదని, ఏదో ఒక కోపం. కోపం వాళ్ళు సర్ది చెప్పుకుంటారు, నాకు సహజంగా కోపమే లేదు కానీ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నాకు ఆ కోపం ఉంది. కానీ ఆ కోపం రావడానికి గల కారణం ఏంటంటే ఈ లేయర్లో ఏర్పడినటువంటి బ్లాక్స్ ఫ్రెండ్స్. ఈ లేయర్లో బ్లాక్స్ లేవనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరిస్తాయి ఎదుటి వ్యక్తులను ఎలా ఉంటే అలా సహజంగా. ఒక గ్రేట్ మాస్టర్స్ ఒక బుద్ధుడు ఉన్నాడు, ఒక మహావతార బాబాజీ ఉన్నారు, తర్వాత ఒక షిరిడి సాయిబాబా ఉన్నారు. వాళ్ళు సహజంగా ఉంటారు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు, ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. మనం మన జీవితంలో అలా ఉండగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలా ఉండట్లేదు అంటే ఈ ఆరాలో ఉన్నటువంటి ఈ లేయర్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. మరి ఎందుకు కోపంగా ఉన్నాం అంటే చాలామంది ఎన్నో రకాల కారణాలు చెప్తూ ఉంటారు. అందరికీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, నాకే రావట్లేదు, అందరూ బాగా జీవిస్తూ ఉన్నారు, అందరూ మంచి లైఫ్తో ఉన్నారు, నాకు అటువంటి లైఫ్ లేదు, నాకు సరైన ఫ్యామిలీ లేదనో, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించట్లేదనో, ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. కోపం ఎందుకు వస్తుందంటే ఏదో ఒక కారణం చెప్తారు. కానీ ఎప్పుడైతే ఈ లేయర్లో ఈ బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకుంటామో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. ఇంకోటి మూడోది ప్రేమకు సంబంధించినటువంటి పొర. ఇది వైలెట్ కలర్లో ఉంటుంది, వంగపువ్వు రంగులో ఉంటుంది. ఇది ప్రేమ అంటే మనం ఎన్నో రూపాలు వ్యక్తం చేస్తూ ఉంటాం మన నిజ జీవితంలో. ప్రేమ అంటేనే ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఒక నిశ్శబ్దం. ప్రేమ అంటేనే యాక్సెప్టెన్స్, అంగీకారం. ప్రేమ అంటేనే క్షమాగుణంతో ఉండటం, ఎదుటి వాళ్ళని క్షమించడం లేదా ఎదుటి వాళ్ళని క్షమాపణ కోరుకోవటం. ప్రేమ అంటేనే ఇది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఎంతగా యాక్సెప్టెన్సీతో ఉంటామో మన జీవితంలో, ఎంత అంగీకార తత్వంతో ఉంటామో, ఎంత క్షమాతత్వంతో ఉంటామో, ఎదుటి వాళ్ళని క్షమిస్తూ ఉంటామో, అంతగా మనం ప్రేమతత్వంతో ఉన్నట్లు. అందరితో పంచుకోగలగటం, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, మనలో ఉన్నటువంటి భావాలు కానీ, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసిపోగలగటం, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని సంరక్షిస్తూ ఉండటం, మన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నవారో వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళకి అవసరమైన అన్ని మనం చేసి పెట్టడం, వాళ్ళకి అనుగుణంగా ఉన్న పరిస్థితులు ఏర్పాటు చేయటం, ఇది కంపల్సరీగా మనం మన ఆరాలో యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎవరి లేయర్లో అయితే, ఎవరి ఆరాలో అయితే ఈ లేయర్ బ్లాక్ అయి ఉంటుందో ఆ ప్రేమని పొందలేరు, ఆ ప్రేమని ఇవ్వలేరు ఎదుటి వ్యక్తుల్ని. సౌండ్ లేయర్ కలర్ ఏమిటి సార్? సెకండ్ లేయర్, సెకండ్ లేయర్ది గ్రీన్ కలర్, నాచు రంగు. ఎవరికైతే ఈ ప్రేమకి సంబంధించిన థర్డ్ లేయర్ బ్లాక్స్ ఏర్పడి ఉంటాయో వాళ్ళ లైఫ్లో చెక్ చేసుకుంటే కనుక అనుకుంటూ ఉంటారు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు అందరు నన్ను ద్వేషిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళు కాదు, వీళ్ళ ఆరాలో ఆ లేయర్ అలా ఉంది కాబట్టి అటువంటి వ్యక్తుల్ని ఆకర్షించుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితంలోకి. ఇంకా
ఎప్పుడైతే ఈ ఈ లేయర్ యాక్టివ్గా ఉంటుందో ఇప్పుడు అన్కండిషనల్లో అందరికి పంచగలుగుతాం ఫ్రెండ్స్. ఇంకోటి నాలుగోది పూర్వీకులతో కనెక్ట్ అయి ఉండే పొర, ద యాన్సెస్టర్ లేయర్ అని చెప్పి పిలుస్తారు. ఇది లేత గోధుమ కలర్లో ఉంటుంది, లైట్ గోల్డెన్ ఎనర్జీస్ తోటి. మన స్వభావం కావచ్చు, మన జుట్టు కావచ్చు, మన రంగు కావచ్చు, ఇలా ఎన్నో జన్యుపరమైనటువంటి మన యొక్క యాన్సెస్ట్రల్ పూర్వీకుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఖచ్చితంగా. ఈ కుటుంబానికి సంబంధించి, వంశానికి సంబంధించిన వాళ్ళ జీన్స్ మనం క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ స్వభావం, వాళ్ళ రంగు, వాళ్ళ అన్నీ కూడా మనం మోస్తూ ఉంటాం. ఎన్నో నిమిషాలు కూడా కలిగి ఉంటాం, మా పూర్వీకులు ఆ రకంగా చేసేవాళ్ళు, మేము అదే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నాము, ఆ నమ్మకాన్ని వదిలిపెట్టలేరు. ఒక నమ్మక వ్యవస్థని త్వరగా వదిలించుకోలేరు. కొంతమంది అనారోగ్యాలను కూడా క్యారీ చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మకో తాతయ్యకో పలానా అనారోగ్యం ఉంది, అదే నాకు వచ్చిందని చెప్పేసి కొంతమంది కష్టాలని ఇవన్నీ కూడా ఆ పూర్వీకుల నుంచి క్యారీ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల ముద్రల్ని, దీన్ని కూడా మనం తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పూర్వీకులకు సంబంధించిన లేయరు నాలుగవది ఇది. ఐదోది వచ్చేసి కరుణతో ఉండే పొర లేదా బుద్ధ లేయర్ అని పిలుస్తారు, కంపాషన్ లేదా బుద్ధ లేయర్ అని పిలుస్తారు. ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆరలో ఉన్నటువంటి ఈ లేయరు ఎదుటి వ్యక్తుల ప్రవర్తన బట్టి కాకుండా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అంగీకరించగలగటం. కరుణ అంటే ఎదుటి వ్యక్తుల నమ్మకాలను గౌరవించడం, వాళ్ళ జీవన విధానాన్ని అంగీకరించగలగటం, హృదయాన్ని చెప్పుడు అందరికీ అందించగలగటం. చాలామంది మెడిటేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఉంటారు, నువ్వు ధ్యానం చేయాలి 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 అని. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మనం చెప్పడం వరకే మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మనం మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. ఈ బలవంతంగా చేయాలి అనేది అది వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మనకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది చేయరు, ఓకే, చేయకుండా ఇబ్బందులు ఫాలవుతుంటారు, ఓకే. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అలా ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ అందుతుందో వాళ్ళు వచ్చి కూర్చుంటారు ధ్యానంలో. మన చుట్టూ ఉన్న ఇంట్లో కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి, మన నిజస్థితిలో మనం ఉండాలి. అదే కరుణతో, నిజమైన కరుణతో ఉండటువంటి ఫ్రెండ్స్. ఇంకా ఈ లేయర్ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలంటే మన యొక్క మెడిటేషన్ ధ్యాన అనుభవాలు అందరికీ పంచిపెట్టుకుంటూ ఉండాలి, అందరికీ పంచుతూ ఉండాలి. ఈ ధ్యాన అనుభవాలు ఎప్పుడైతే మనం అందరికీ చెప్తూ ఉంటామో, అందరికీ ధ్యానానుభవాలు పంచుతూ ఉంటామో, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటామో, ఇది చాలా యాక్టివ్గా తయారవుతూ ఉంటుంది. సహజంగా యాక్టివ్గా తయారవుతుంది ఈ లేయర్. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇంకోటి శోధించడానికి సంబంధించి, పరిశోధించడానికి, అన్వేషించడానికి సంబంధించిన లేయర్. మనం మన జీవితాన్ని పరిమితులతో కాకుండా ఒక పెద్ద చిత్రంగా, నేను ఏ పర్పస్తో ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము, ఇప్పుడు ఏదో చిన్న చిన్న బిట్లు బిట్లుగా ఉంటుంది మన లైఫ్ని చూస్తే కనుక, ఒక్కొక్క సమయంలో బిట్లు బిట్లుగా ఉంటుంది. మొత్తం లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 80-90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటారు, ఓహో ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ అందుకెదురైందా, దాని నుంచి నేను ఇది నేర్చుకున్నానా. ఆ 80 సంవత్సరాల తర్వాత చూసుకునే దానికన్నాను మనం ఇక్కడే మన జీవితంలో ఏర్పడే అన్ని వాస్తవాల్ని ఒక పెద్ద చిత్రంగా చూసుకోగలగటం. ఎప్పుడైతే ఒక పెద్ద చిత్రంగా చూస్తామో అప్పుడు మన జీవితాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. మనం సహజంగా ఏం చేస్తామంటే ఇబ్బందుల్ని, సమస్యల్ని, అనారోగ్యాలని ఎలగొట్టాలని చూస్తాము, ఏదైనా మంచిని వాటిని తీసుకురావాలని చూస్తాము. ఎప్పుడైతే ఈ పెద్ద చిత్రంలో మనల్ని మనం చూసుకుంటామో, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో, ఏ నాలెడ్జ్ మనకు అందించడానికి వచ్చిందో అది మనం రిసీవ్ చేసుకోగలిగే స్థితిలో ఉంటాం ఫ్రెండ్. ఇంకా ఈ లేయర్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక పెద్ద కోటీశ్వరుని కావాలి, లేకపోతే ఒక డాక్టర్ని కావాలి,
నేను ఏదో కావాలని పెద్ద పెద్ద లక్ష్యాలు కలలు కంటారు, కానీ స్టార్టింగ్లోనే దాన్ని ఆపేయటం జరుగుతుంది. ముందుకెళ్ళలేరు. ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటారు, కానీ అంతవరకు రీచ్ అయ్యేంత వరకు దాన్ని పట్టుకొని ఉండలేరు. ఆ యొక్క లక్ష్యాన్ని మధ్యలోనే ఆ లక్ష్యాన్ని ఆపేస్తారు. ఈ లేయర్లో బ్లాక్స్ అన్నప్పుడు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు కన్నా ఈ నెరవేరు వాళ్ళకి. ఎవరైతే మరి గొప్ప గొప్ప గురువులు ఉన్నారో, ప్రపంచాన్ని పర్యటించిన వాళ్ళు, గొప్ప గొప్ప గురువులకి ఈ లేయరు పూర్తి యాక్టివ్గా తయారై ఉంటుంది. వాళ్ళు చాలా సామాన్యంగా సాధారణంగా జీవించడానికి యాక్సెప్ట్ చేయరు. గొప్ప గొప్ప వాళ్ళు సింపుల్గా జీవించడానికి యాక్సెప్ట్ చేయరు. ఏదో సాధించడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు రొటీన్గా ఉండటానికి ఆలోచించరు. నేను ఏదైనా కొత్తది సాధించాలి, ఇంకేదన్నా ముందుకు వెళ్ళాలి. జీవితం అనే పరిమితులు ఏవైతే ఉన్నాయో దాన్ని మించి వర్క్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఫ్రెండ్స్. సాహసం వాళ్ళు ఊపిరిగా జీవిస్తూ ఉంటారు. ఏదో ఒక సాహసం కావాలి వాళ్ళ జీవితంలో. ఈ యొక్క లేయర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇది బ్లూ, లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకోటి ఏడోది పీస్ లేయర్, ప్రశాంతతతో ఉండే పొర. ఇది ప్యూర్ వైట్తో ఉంటుంది. ఇది మనం ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాము? మన జీవితం పట్ల మన అవగాహన ఉన్నప్పుడు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనం చేసే ప్రతి పనిలో మరి అన్ని విషయాల్లో ఎంతో శాంతంగా ఉంటాం ఫ్రెండ్స్. మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలా, సమస్యలతో ఉండాలనేది మన ఎంపిక. అది కొంతమందికి ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా చేయలేరు. ఒక కౌన్సిలింగ్లో ఒక ఆవిడ ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఏదో ఒక అనారోగ్యం. కౌన్సిలింగ్లో సేతువర్క్ షాప్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్లో కూర్చుంటే, ఎందుకు నువ్వు అనారోగ్యాన్ని వదిలిపెట్టట్లేదు అంటే, ఆవిడ లోపల ఒక రోగం లేనప్పుడు బాధపడేది. అరే నాకేది ఈ రోగం లేదే, ఏ అనారోగ్యం లేదే, ఇప్పుడు బాగున్నానంటే ఏదో రోగం వస్తుంది నాకు. ఈ రకమైన థాట్స్తో ఉండేది. నేను హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. ఇక్కడ మన నిజ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు అనే ఆలోచన కూడా చేయలేని స్థితిలో కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని మనం ఎప్పటికప్పుడు రియలైజ్ చేసుకోవాలి. సమస్యలతో ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఇది మన ఎంపిక. సమస్యలతో ఉన్నామంటే మన ఎంపిక ప్రకారమే ఆ సమస్యలు మన జీవితంలోకి వచ్చాయి. లేదు నాకు ఈ సమస్యలు వద్దు, నేను ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడైతే మనం ఈ లేయర్ని యాక్టివేట్ చేసుకుంటామో, పూర్తి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటామో మెడిటేషన్లో, చక్కగా మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాము. ఎవరికైతే ఈ లేయర్లో బ్లాక్స్ ఏర్పడతాయో వాళ్ళతో ఎవరు కలిసి మెలిసి ఉండలేరు. ఏదో ఒక గిల్లిగజ్జాలు ఉంటాయి. వాళ్ళ స్నేహితులు కావచ్చు, కుటుంబంలో కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత జాబ్ చేసే చోట కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదంటే ఈ సమాజం ఏమైపోతుందని చెప్పేసి ప్రశాంతంగా లేకుండా ఉండటానికి ఏదైతే అవసరమో అవన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు సరిగా లేరని, వీళ్ళు సరిగా లేరని, మనశ్శాంతిగా లేకుండా ఉండటానికి అన్ని రకాల ఏమేమి కావాలో అన్నీ వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క లేయర్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ లేయరు యాక్టివ్గా ఉంటుందో మనం అన్నిటి పట్ల ఒక స్థితప్రజ్ఞతను కలిగి ఉంటాం ఫ్రెండ్స్ మన జీవితంలో. ఇంకోటి ఎనిమిదవది నక్షత్ర లోకాలకు సంబంధించిన లేయర్, ది స్టార్ లేయర్. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, తల్లి తండ్రి పిల్లలు, మన కంటూ ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ ఇక్కడ భూమి మీద. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం వేరే నక్షత్ర లోకాల నుంచి వచ్చాం మనము. ఆ నక్షత్ర లోకాల్లో కూడా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ నక్షత్ర లోకాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఆ నక్షత్ర లోకాలకి సంబంధించిన ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్ట్ చేసేటటువంటి పొర ఇది, ది స్టార్ లేయర్ అని పిలుస్తారు. ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇది మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికంటే ముందే ఎన్నో నక్షత్ర లోకాల్లో, ఎన్నో గెలాక్సీల్లో మరి దీనికి అతీతంగా మనం ఎన్నో చోట్ల జీవించాం, ఎన్నో అనుభవాలు పొందాం మనం. వాటికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా మన ఆరాలో స్టోర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీకి చేరుకుంటామో, ఈ స్టార్ లేయర్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీకి చేరుకుంటామో, వాళ్ళకి ఆయా గ్రహాల్లో నుంచి మెసేజెస్ అంతూ ఉంటాయి. ఆ లోకాల్లో నుంచి సుర్లత మేడం గారు ఉన్నారు, మెడిటేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక డీపర్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత
వేరే గ్రహాల్లో మాస్టర్స్ అది చేస్తున్నారు, లేకుంటే ఈ ఈ నక్షత్ర లోకంలో మాస్టర్స్ మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా తెలుస్తుంది మేడం గారికి, ఎలా కనిపిస్తున్నాయంటే ఆరాలో ఉన్నటువంటి ఈ లేయర్ పూర్తిగా యాక్టివేట్ అయినప్పుడు మనం ఆ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం ఆ మాస్టర్స్ ఇస్తున్నటువంటి మెసేజెస్ని స్వీకరించగలుగుతాం మనం. కాబట్టి ఈ లేయర్ని మనం పూర్తిగా యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి 9వది సౌండ్స్ని నమోదు చేసుకునేటటువంటి లేయర్, శబ్దాలతో సంగీతంతో మ్యూజిక్తో కనెక్ట్ చేసేటటువంటి పొర. మ్యూజిక్ ఎంతో శక్తి ఉంటుంది ఫ్రెండ్స్, సౌండ్కి ఎంతో శక్తి ఉంటుంది. మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక శబ్దాన్ని పెట్టుకున్నామంటే, ఒక మ్యూజిక్ పెట్టుకున్నామంటే ఎంతో ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోతాం, తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం మనం. ఒక కోపంతో ఇంటికి వచ్చాం అనుకోండి, ఒక చక్కని మ్యూజిక్ సంగీతం పెట్టుకొని ఒక మంచి పాటలు వింటూ ఉన్నాం అనుకోండి, ఆ కోపం అంతా ఎటో వెళ్ళిపోతుంది, ఒక ప్రశాంతత మన లోపల ఏర్పడుతుంది. కాబట్టి ఈ మ్యూజిక్ అనేది మన మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది మన ఆత్మ ఎదుగుదలకి. రకరకాల శబ్దాలు మనం డైలీ వింటూ ఉంటాం. మనం ఇంట్లో కూర్చున్నప్పుడు బయట వెళ్తున్న కార్లు, వెహికల్స్, వర్షం పడుతున్నప్పుడు వర్షపు చినుకులు, ఆ శబ్దాలు, రకరకాల శబ్దాలు వింటూ ఉంటాము. ఈ సంగీతం ఈ అనేది ఏదైతే ఉందో ఇది మన ఆరాని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒక మంచి సంగీతం పెట్టుకున్నప్పుడు ఆరా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. రాక్ అండ్ రోల్ గజిబిజి సంగీతాలు వింటున్నప్పుడు తలనొప్పి లేస్తుంది, అరే బాబు ఆ సౌండ్లో తగ్గిరా అని చెప్తాం మనమే, ఏంటి ఆ శబ్దం అని చెప్తుంది అరుస్తూ ఉంటాం మనమే. ఆ శబ్దం మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరికాని సంగీతం వల్ల, సరికాని మ్యూజిక్ వల్ల మన ఆరాకి హాని కలుగుతూ ఉంటుంది కూడా. అది తట్టుకోలేక మనం ఏం చేస్తాము, ఆ సౌండ్ ఆపేయండి అని చెప్పి చెప్తా ఉంటాం మన ఇంట్లో ఉన్న అటువంటి శబ్దాలు చేస్తున్నప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే మనలో కోపం పెరిగిపోయి మనం అలసిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సరికాని శబ్దాలు వింటున్నప్పుడు మన ఆరాలో ఉన్న ఎనర్జీ అంతా లీక్ అయిపోయి నీరసం వచ్చి కోపానికి గురై అలసిపోవడం జరుగుతుంది. కానీ కొన్ని మంచి మంచి సంగీతాలు విన్నప్పుడు మన మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తాయి. ఈ ప్రతిరోజు మనం మంచి మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా ఆలోచన రహిత స్థితికి చేరుకోవచ్చు చక్కగా. మన ధ్యాన స్థితిని పెంచడానికి మ్యూజిక్ అనేది చక్కగా పనిచేస్తుంది. అందుకని పత్రిజీ మ్యూజిక్ మెడిటేషన్ అంత అద్భుతంగా అన్ని గంటలు మనతో చేస్తూ ఉంటారు సంగీతంతో. ఇంకోటి 10వది మూన్తో కనెక్ట్ చేసేటటువంటి పొర, చంద్రుడితోటి. మన మీద, మన శరీరం మీద ఆ చంద్రుని యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది ఫ్రెండ్స్, మనందరి మీద. ఎందుకంటే తన ద్వారా మనం పోషించబడుతున్నాం. మనం మన మైండ్ పైన ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ పైన ఉంటుంది, మన ఎమోషన్స్ పై ఉంటుంది, మన భావోద్వేగాలపై ఉంటుంది చంద్రుని యొక్క ప్రభావం. కొంతమందిని చూడండి పౌర్ణమి అమావాస్యల సమయాల్లో రకరకాల ప్రవర్తిస్తూ ఉంటారు విచిత్రంగా, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. కాబట్టి ఈ మూన్ అనేది మన మీద, మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మన సబ్కాన్షియస్ మైండ్ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొర సరిగా యాక్టివ్గా ఉన్నప్పుడు మరి మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు కావచ్చు, కిడ్నీలు కావచ్చు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. మన భావాల అన్నిటి కూడా బ్యాలెన్స్ చేస్తాయి, మన ఆలోచనలు కూడా బ్యాలెన్స్ చేస్తుంటాయి. కొంతమంది చాలా నెగిటివ్ థాట్స్ చేస్తుంటారు, రకరకాల నెగిటివ్ థాట్స్, రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ కలిగి ఉంటారు. అప్పుడు ఈ మూన్ చక్ర, మూన్ ఎనర్జీస్ని మనలో బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. 10వది మూన్ లేయర్, ఇది లేత వంగపువ్వు రంగులో ఉంటుంది. 11వది సూర్యునితో కనెక్ట్ చేసేటటువంటి లేయర్, సన్ లేయర్, సూర్యుడికి సంబంధించి. మనకు తెలుసు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి సూర్యుడు జీవనాధారమై ఉన్నాడు. సూర్యుడు లేకపోతే ఏ జీవి కూడా ఈ భూమి మీద ఉండలేదు. ఎందుకంటే ఎంతో పోషణ అందుతుంది సూర్యుడి ద్వారా, సూర్యుని శక్తి ద్వారా. ఎంతోమంది మాస్టర్స్ ఆహారం లేకుండా సూర్యుని ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా మన సన్యోగిని చూసాం మనం రీసెంట్గా. మన పిరమిడ్ సొసైటీలో కూడా సన్యోగి అనే మాస్టరు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, నేను సూర్యుడి ఎనర్జీస్ ద్వారా నేను ఉంటున్నాను, నాకేం ఆహారం అక్కర్లేదు అని చెప్పేసి. ఎప్పుడైతే మనం ఈ లేయర్లో బ్లాక్స్ ఏర్పడతాయో, ఈ లేయర్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఈ సన్ లేయర్లో, ఆరాలో ఉన్నటువంటి సన్ లేయర్లో, ఆ సూర్యుడి నుంచి సరైన విధంగా ఎనర్జీని పొందలేక
ఏదో ఒక అనారోగ్యం అనేది ఈ శరీరానికి వస్తుంటుంది ఫ్రెండ్స్. ఏదో ఒక అనారోగ్యం శరీరానికి. అంతేకాకుండా సక్సెస్ కాలేరు వాళ్ళు చేసే పనుల్లో. ఒక పని చేస్తున్నారనుకో, ఆ పనిలో చాలా తక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. కష్టపడేదేమో చాలా కష్టపడతారు, రిజల్ట్ ఏమో చాలా తక్కువ వస్తుంది. దీన్ని చెక్ చేసుకోవాలి మనం మన జీవితంలో ఇలా జరుగుతుందంటే కనుక. ఎంతో కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందుతూ ఉన్నామంటే మన ఆరాలో ఉన్నటువంటి ఈ లేయర్ని చెక్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ఇంకా ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో, భౌతిక వ్యామోహాలతో ఉంటారో, వాళ్ళలో ఈ సన్ ఎనర్జీస్ ఏమవుతాయి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి, తక్కువైపోతూ ఉంటాయి. ఎక్కువగా సన్ ఎనర్జీస్ని స్వీకరించలేరు. వాళ్ళు ఫిజికల్గా, మానసికంగా, మరి బుద్ధిపరంగా ఏదో ఒక అనారోగ్యంతో జీవిస్తుంటారు ఫ్రెండ్స్. మరి ఈ సూర్యశక్తి అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అనారోగ్యాన్ని తొలగిస్తుంది, మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుతుంది, వెలగొడుతుంది. ఎప్పుడైతే ఈ యాక్టివ్గా ఉంటుందో మన శరీరంలో, ఈ పొర యాక్టివ్గా ఉంటుందో, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి, ప్రతి అణువుకి అవసరమైనటువంటి ఎనర్జీ ఆటోమేటిక్గా అందుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అంది ఈ భౌతిక శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రకృతి ఎన్నో రకాలుగా మనకి సహకరిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ ఆ ప్రకృతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండాలి. 11వ లేయర్ సన్ లేయర్, 12వది కళలకు సంబంధించిన లేయర్ డ్రీమ్ లేయర్. ఇది కూడా లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో కర్మలు చేస్తుంటాం మనం, రకరకాల కర్మలు, మంచి చెడ్డే. వాటి ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఏ ఏ కర్మలు చేస్తుంటామో ఆ ప్రభావం కూడా మన మీద ఉంటుంది. మనం ఎప్పుడైతే పడుకొని నిద్రపోతామో, పడుకొని నిద్రపోతున్నప్పుడు ఈ పొర యాక్టివ్గా అయ్యి ఆత్మతో కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనలో ఆరాలో ఉన్నటువంటి పొర ఆత్మతో కనెక్ట్ అయ్యి ఈ యూనివర్స్ నుంచి ఎంతో సమాచారాన్ని అందుకొని ఆ కర్మలను బ్యాలెన్స్ చేసుకుని పనిచేస్తుంది తనకు తానే తెలియకుండాను. మీరు ఏదైనా సమస్యలో ఉన్నారనుకోండి, మీరు ఈ పొరతో కనెక్ట్ అయ్యి రాత్రి పడుకునే ముందు దాని పరిష్కారం కోసం ఆలోచిస్తూ పడుకుంటే కనుక ఒక కలలాగా మీకు వచ్చేస్తుంది. నిద్ర నుంచి లాగానే దానికి సంబంధించిన పరిష్కారం మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు అలా వెళ్తే నీకు అది ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి. ఈ కళలకు సంబంధించిన పొర ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి 13వది జ్ఞానానికి సంబంధించిన పొర, ప్రావీణ్యానికి సంబంధించిన పొర. ఈ లేయర్ యాక్టివ్ కాందే ఈ మెడిటేషన్లోకి ఎవరు రాలేరు. ఈ మెడిటేషన్లో ఉన్నారంటే, ధ్యానంలో ఉన్నారంటే, ధ్యాన స్థితిలో ఉన్నారు అంటే ఈ యొక్క పొర ఎంతో యాక్టివ్ అయితేనే మనం ఇందులో ఉండగలుగుతాం ఫ్రెండ్స్. నేను ఎవరు అని తెలుసుకునే ప్రయాణంలో ఉంటాం మనం. మనలో ఉన్నటువంటి అజ్ఞానం కావచ్చు, లిమిటేషన్స్ కానీ, వీటన్నిటిని అధిగమించి ఒక మాస్టర్గా ఉండటానికి, మన జీవితంలో మన బాధ్యత వహించడానికి ఈ లేయర్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానానికి సంబంధించిన లేయర్ 13వది, ఇది వైట్ కలర్లో ఉంటుంది, ప్యూర్ వైట్. 14వది వాటర్కి సంబంధించిన లేయర్, నీళ్ళకి సంబంధించిన పొర, ఇది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ నీటికి మనకి చాలా సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్. మన శరీరంలో 70% వాటరే ఉంటుంది మన ఫిజికల్ బాడీలో. ఇంకా లిక్విడ్ రూపంలోనే ఉంటాయి చాలా, రక్తం కావచ్చు, అన్ని రకాల లిక్విడ్స్, ద్రవాలు, వీటన్నిటికీ లేయర్ కనెక్ట్ అయి ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి లేయర్, ఈ వాటర్కి సంబంధించిన లేయర్. ఎప్పుడైతే ఈ పొర యాక్టివ్గా ఉంటుందో మన భావోద్వేగాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. మన భావాలన్నీ కూడా అతిగా రియాక్ట్ కాము, పొగిడితే పొంగిపోవు, తిడితే కుంగిపోవు, బ్యాలెన్స్లో ఉంటాం మనం ఈ పొర యాక్టివ్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మన బ్యాలెన్స్గా ఉంటామో, మన భావోద్వేగాలన్నీ బ్యాలెన్స్గా ఉంటాయో, మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో, మన ఆత్మలో ఉన్నటువంటి ఆ స్త్రీ శక్తి యాక్టివ్ అవుతుంది. స్త్రీ శక్తి యాక్టివ్ అయ్యి ఎంతో కొత్త, ఎప్పటికప్పుడు కొత్త నాలెడ్జ్ని, ఎంతో కాంతిని,
మనం ఎందుకు పుట్టే ఈ భూమి మీద మన జన్మ కారణం ఏంటి అనేది మనకెప్పుడు ఎరుకుతో ఉంచుతుంది ఫ్రెండ్స్. ఈ పొర యాక్టివ్గా ఉన్నప్పుడు మనం తల్లి గర్భంలో భూమి మీదకి రాకముందు ఆ నీళ్ళలోనే ఉన్నాం, వాటర్లోనే ఉన్నాం. ఎప్పుడైతే ఆ వాటర్ తోటి మనం కనెక్షన్ కోల్పోయామో, ఈ భూమి మీదకి వచ్చామో, ఎన్నో మాయలు అనేది మనం తగిలించుకోవడం జరిగింది. కాబట్టి ఈ లేయర్ను కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ 14 లేయర్స్ మీద మనం చక్కని ధ్యానం చేద్దాము. ధ్యానం చేసి ఈ ఆరలో ఉన్నటువంటి లేయర్స్ని మనం శుద్ధి చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్లో కూర్చోండి ఫ్రెండ్స్. ఈ 14 లేయర్స్, ఆరాలో ఉన్నటువంటి 14 లేయర్స్ మనం క్లీన్ చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం. ఆరాన్ని శక్తివంతంగా ప్రొటెక్టివ్గా ఉంచుకుందాం. హాయిగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. మూడు సార్లు శ్వాసను తీసుకుని వదిలేయండి. ముందుగా బ్రహ్మర్షి పితమహ పత్రేయజీ గారిని ఇన్వైట్ చేసుకున్నాము. తేత్ మాస్టర్ని, ఆయన టీంని ఇన్వైట్ చేసుకున్నాము. బుద్ధుడిని ఆహ్వానిద్దాము. మహావతార బాబాజీని, సదానంద యోగి గారిని, హిమాలయ యోగుల్ని ఆహ్వానిద్దాం. పరమశివుణ్ణి, సప్తఋషుల్ని, జీసస్ని ఆహ్వానిద్దాం. ఆస్ట్రల్ పిరమిడ్స్ని ఇన్వైట్ చేద్దాం. గోల్డెన్ పిరమిడ్స్, సాల్ట్ పిరమిడ్స్, డైమండ్ పిరమిడ్స్, అన్ని లోకాల్లో ఉన్నటువంటి పిరమిడ్స్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంజల్స్ని ఇన్వైట్ చేద్దాము. ప్రతి ఒక్కరు ధ్యానంలో కూర్చోవాలి, కళ్ళు తెరిచి ఎవరు ఉండకూడదు. ఆర్కేంజల్స్ని, 12 రేస్ మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. ఆరా క్లీనింగ్ పిరమిడ్స్ని ఇన్వైట్ చేద్దాము. ఆరా క్లీనింగ్ క్రాప్ సర్కిల్స్ని ఆహ్వానిద్దాము. ఆరాని హీల్ చేసి రిపేర్ చేసేటటువంటి మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. ఆరా లోకాలకి సంబంధించిన మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. ఆరాలో ఉన్నటువంటి అన్ని పొరలని రిపేర్ చేసేటటువంటి మాస్టర్స్ని, సరిచేసేటటువంటి మాస్టర్స్ని, హీల్ చేసేటటువంటి మాస్టర్స్ని, వారి యొక్క టెక్నాలజీస్ని, వారి యొక్క ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాం. మన ఆలోచన మాత్రమే ఆరా మారిపోతుంది. ఒక గొప్ప మాస్టర్స్తో కనెక్ట్ అయ్యాను అన్న ఆలోచన మీ ఆరా మార్చేస్తుంది, మీ ఆరా చైతన్యాన్ని మార్చేస్తుంది. ఆరాని శుద్ధి చేసేటటువంటి కలర్స్ని ఇన్వైట్ చేద్దాం. మన ఆరాలో అన్ని పొరలు శుద్ధి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఒక సర్కిల్లో కూర్చున్నట్లుగా చూద్దాము. మనం కూర్చున్న చోట ఒక సర్కిల్ ఏర్పడి ఒక రౌండ్గా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కూర్చున్నట్లుగా చూద్దాం.
మన చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడింది. ఆ సర్కిల్లో మనం కూర్చున్నాము. ఈ సర్కిల్ ఫస్ట్ లేయర్గా మనం ఊహించుకుందాం. ఆరాలో ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ బాధని కలిగించేటటువంటి పొర, పెయిన్ లేయర్. చాలా మందిలో ఈ లేయర్ యాక్టివ్గా ఉంటుంది. బాధలకు సంబంధించి, కష్టాలకు సంబంధించి, సమస్యలకు సంబంధించి మన మాటల ద్వారా, ఎదుటి వాళ్ళ మాటల ద్వారా ఆరాలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని సరిచేయబడాలని కోరుకుందాం. ఎవరైతే జడ్జిమెంట్ చేస్తూ ఉంటారో, తీర్పులు చెప్తూ ఉంటారో, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ ఆరాలో ఈ పొర ఎక్కువ బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీ నోటి నుంచి వచ్చే ప్రతి పదాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మీ నోటిలోని మాటే నుదుటి మీద రాత. మనం ఏది మాట్లాడతామో అదే తలరాత. అందరికీ ప్రేమను అందించేటటువంటి మాటలు మాట్లాడాలి, ఆనందాన్ని అందించే మాటలు మాట్లాడాలి, అందరి యొక్క ఉన్నతికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. సరికాని మాటల ద్వారా ఎవరినైతే మీరు గాయపరిచారో వాళ్ళందరినీ క్షమించమని కోరుకోండి. మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళను కూడా వాళ్ళ సరికాని మాటల ద్వారా వాళ్ళని కూడా క్షమించండి పూర్తిగా. ఈ ఫస్ట్ సర్కిల్లో నారెంజ్ రంగు, ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాము. ఆరాలో ఉన్న ఫస్ట్ లేయరు పూర్తిగా ఈ ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ తోటి నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో, కీలికలు పగుళ్ళు ఉన్నాయో ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ ద్వారా హీల్ చేయబడాలి. సార్ కొద్దిగా సౌండ్ పెంచరా? ఏవైతే బాధలు అని మీరు అనుకుంటున్నారో ఆ బాధలకి సంబంధించిన గాయాలన్నీ హీల్ చేయబడాలనుకోండి. ఆరాలో ఉన్న, ఆరా యొక్క ఆ పొరలో ఉన్నటువంటి గాయాలన్నీ, ముద్రలన్నీ, చీలికలన్నీ ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ ద్వారా హీల్ చేయబడాలి, రిపేర్ చేయబడాలి. పూర్తిగా ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ని మన ఆరాలో ఉన్న ఈ లేయర్లోకి ఇన్వైట్ చేసుకున్నాము.
ఆర్కేంజల్ మైకేల్ని ఇన్వైట్ చేద్దాము. నా నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి నాకు శక్తిని హరించి వేసే కనెక్షన్స్ అన్నీ కట్ చేయబడాలని కోరుకుంది. ఆర్కేంజల్ మైకేల్ యొక్క ఖడ్గం ద్వారా ఆ కనెక్షన్స్ అన్నీ కట్ చేయబడాలి. మన చుట్టూ ఇంకొక రెండవ సర్కిల్, మనం కూర్చున్న ప్లేస్లోనే రెండవ సర్కిల్ ఏర్పడాలనుకున్నాము. ఆ సర్కిల్ మన ఆరాలో ఉన్నటువంటి కోపానికి సంబంధించిన పొర, ఏ విషయం మీద మీకు కోపం వస్తూ ఉంటుందో తరచుగా, దాన్ని హీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సంకల్పించుకోండి. గుర్తు తెచ్చుకోండి, ఒక వ్యక్తి పట్ల లేకుంటే మీ జీవితం సాఫీగా లేనప్పుడా, పేదరికంలో ఉన్నప్పుడా, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడా, వ్యతిరేక పరిస్థితులు మీకు ఎదురైనప్పుడా, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడా, ఉద్రేకపరిచినప్పుడా, ఎప్పుడు మీరు ఈ పవర్కి కనెక్ట్ అవుతున్నారో, ఆ ఉద్రేకాన్ని కోపాన్ని ప్రేరేపిస్తున్నటువంటి చిత్రాలన్నీ ఆ వ్యక్తులందరూ కూడా వారికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ ఆరాలో ఉన్న ఈ పొర నుంచి పూర్తిగా విడుదలవ్వాలి. మన డిఎన్ఏలో కోపానికి సంబంధించిన దానికి కనెక్ట్ అయ్యేటటువంటి డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏని డీయాక్టివేట్ చేసే మాస్టర్స్ని కూడా ఇన్వైట్ చేద్దాము. ఈ కోపానికి కనెక్ట్ చేసేటటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రిమూవ్ చేయవలసిందిగా కోరుకుందాం. ఫిజికల్గా భౌతికత్వానికి సంబంధించి గట్టిగా పట్టుకుని ఉన్న కోరికలు, సంకల్పాలు, ఆలోచనలు మీ ఆరాలో ఈ పొర నుంచి పూర్తిగా రిలీజ్ అయ్యి ఆనంద లోకాలకి కనెక్ట్ అవ్వాలనుకోండి. కోపానికి వెనకాలుండే శక్తి ఆనందం. ఆనందం ఉంటే కోపం ఉండదు ఫ్రెండ్స్, కోపం ఉంటే ఆనందం ఉండదు. ఆరాలో ఉన్నటువంటి లేయర్ ఆనంద లోకాలతో కనెక్ట్ అవ్వాలి. ప్రతి క్షణం ఆ యొక్క ఎనర్జీస్తో నిండాలనుకోండి. ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటుంది నాచు రంగు. ఆ రెండవ సర్కిల్లోకి ఈ గ్రీన్ కలర్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాం. నాచు రంగు యొక్క ఎనర్జీస్ ఆ రెండవ సర్కిల్ పూర్తిగా ఆ ఎనర్జీస్తో నిండిపోతున్నట్లుగా చూద్దాం. ఇంకా ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకుందాం ఆరాలోకి, గ్రీన్ కలర్ ఎనర్జీస్ని. మన ఆరాలోను, మన సమూహం యొక్క ఆరాలోను ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్.
మన కూర్చున్న ప్లేస్లోనే మూడవ సర్కిల్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాము. మూడవ రౌండ్గా ఒక సర్కిల్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాం. మూడవది చూడగలిగిన వాళ్ళు ప్రాసెస్ని గమనించవచ్చు, చూడలేని వాళ్ళు ఆ సర్కిల్ ఏర్పడాలి అని ఊహ ద్వారా ఎనర్జీస్ వైబ్రేట్ అవుతాయి. వైలెట్ లైట్, వైలెట్ కాంతి ఈ యొక్క సర్కిల్లో పూర్తిగా నిండిపోవాలనుకున్నాం ఫ్రెండ్. ఎవరినైతే మీరు క్షమించలేకపోతున్నారో వాళ్ళని క్షమించలేకపోవడానికి గల బ్లాక్స్ అన్ని ఈ లేయర్ నుంచి పూర్తిగా విడుదలవ్వాలనుకోండి. ఎంత మిమ్మల్ని అన్యాయం చేసినా, ఎంత మోసం చేసినా, ఎంత ఇబ్బంది మీపై ఎంత అరాచకత్వం చూపించినా ఈ క్షణమే క్షమించగలగాలి. ఆ క్షమించలేకపోవడం అనేది మీకు మీరు చేసుకునే హాని. లైట్, వైలెట్ కాంతి ఆరాల ఉన్న పొరలో నిండిపోయి పూర్తి క్షమాతత్వంతో ఉండాలి. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, సమయాన్ని, ధనాన్ని ఇతరులకు ఉపయోగించుకోకపోవడం ద్వారా కూడా ఈ పొరలో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి ఫ్రెండ్స్. మనకున్న జ్ఞానం కావచ్చు, సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఎంతగా అందరి కోసం ఉపయోగిస్తూ ఉంటామో మనలో ప్రేమతత్వం పెరుగుతూ ఉంటుంది. ఆ లైట్, వైలెట్ కాంతితోటి ఈ లేయర్ అంతా, సర్కిల్ అంతా నిండిపోతున్నట్లుగా చూద్దాం. మన చుట్టూ ఉన్న సర్కిల్ సేవ, కరుణ, ప్రేమ, స్వేచ్ఛ, అంగీకార స్వభావం, సహనం నాలో ఏర్పడాలి. జ్ఞానంతో కూడిన త్యాగం, కొంతమంది అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు, త్యాగం చేస్తూ ఉంటారు జీవితాన్ని. అలా ఉండకూడదు ఫ్రెండ్స్, జ్ఞానంతో కూడిన త్యాగం చేయాలి. ఆ లైట్, వైలెట్ కాంతి మన ఆరాలో ఉన్న సర్కిల్లో పూర్తిగా నిండిపోయి ఎంత సహనంతో మనం ఉంటామో అంత ప్రేమతత్వంతో ఉన్నట్లు ఆరలో ఉన్న నాలుగవ లేయర్, మన చుట్టూ ఇంకొక నాలుగవ సర్కిల్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాము. రౌండ్గా నాలుగవ సర్కిల్లో పూర్వీకులతో కనెక్ట్ అయి ఉండేటటువంటి పొర ఏదైతే ఉందో అది పూర్తిగా శుద్ధి చేయబడాలి. మీ కుటుంబ సభ్యుల్ని, కుటుంబానికి, వంశాలకు సంబంధించిన పూర్వీకులందరినీ ఈ ఆరలో ఉన్న లేయర్లోకి వచ్చి ధ్యానం చేయాలనుకుంటుంది. వాళ్ళంతా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలి.
ఆ పూర్వీకులకు సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బ్యాలెన్స్ అవ్వాలి. వంశాలకు సంబంధించి కుటుంబాలకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తయిన కర్మల తాలూకా ఎనర్జీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ కర్మలు నమోదు చేయబడి ఉన్న ఎనర్జీస్ కర్మల తాలూకా శక్తి ఆ ముద్రలు మీ చేతుల నుంచి పూర్తిగా విడుదలై కాంతిగా మారాలనుకోండి. కర్మదేవతలను ఇన్వైట్ చేద్దాము, కార్మిక్ బోర్డు మెంబర్స్ని, సెవెన్ రేస్ మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాము. పూర్వీకులతో చేసుకున్నటువంటి కర్మ సంబంధమైన ఒప్పందాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ అన్నీ నేను రద్దు చేసుకుంటున్నానని చెప్పండి. నా ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడుతున్న పూర్వీకుల ద్వారా ఏర్పడిన సరికాని నమ్మకాలు, కట్టుబాట్లు నా డిఎన్ఏ నుంచి ఈ క్షణమే పూర్తిగా విడుదలవ్వాలి. వాళ్ళందరికీ నమస్కరించండి ఫ్రెండ్స్. మీ తల్లి తరపున ఉన్న పూర్వీకులు, తండ్రి తరపున ఉన్న పూర్వీకులు, ఆ వంశంలో జన్మ తీసుకోవటానికి అవకాశం ఇచ్చిన ఆ పూర్వీకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుని హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరైతే మీ పూర్వీకులు ఇంకా మీ చైతన్యంలో ఉన్నారో వాళ్ళంతా మీ చైతన్యం నుంచి విడుదలై ఫిఫ్త్ డైమెన్షన్కి సంబంధించిన శక్తి, జ్ఞానం, స్థితి పొందాలనుకోండి. ఆ పూర్వీకులంతా కూడా ఫిఫ్త్ డైమెన్షన్కి సంబంధించిన శక్తి, స్థితి, జ్ఞానం పొందాలి. ధ్యానం చేసే జన్మలు తీసుకొని విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి. లేత గోధుమ రంగు యొక్క ఎనర్జీస్ ఈ ఆరాలో ఈ సర్కిల్లో పూర్తిగా నిండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆరాలో ఉన్న సర్కిల్ లైట్ గోల్డెన్ ఎనర్జీస్తో పూర్తిగా నిండిపోతున్నాయి. మీ చుట్టూ ఇంకొక రౌండ్ సర్కిల్ ఏర్పడాలనుకోండి. ఐదవ లేయర్ బుద్ధ లేయర్ సృజనాత్మకంగా ఉండేటటువంటి పొర. ఐదవ లేయర్ కంపాషన్ కరుణతో ఉండేటటువంటి పొర. ఒక బుద్ధుడు ఎలాగైతే కరుణతో ఉన్నాడో ఆ బుద్ధతో స్థితి ఈ లేయర్లో ఏర్పడాలనుకుందాం. ఆరాలో ఉన్న ఈ లేయర్లో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారి ప్రవర్తన బట్టి కాకుండా ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి, వాళ్ళ జీవన విధానాన్ని అంగీకరించాలి. దీనికి వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా ఈ పొరలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి.
లేత ఆకుపచ్చ రంగు ఎనర్జీస్ తోటి ఈ లేయర్ అతన్ని లేయర్ అంతా నిండాలనుకుందాము. లైట్ గ్రీన్ కలర్ ఎనర్జీస్ డౌన్లోడ్ చేసుకుందాం ఆరాలోని లేయర్కి. కరుణ, ప్రేమ, దయ లోపలి లోతుల్లో నుంచి మీ నుంచి వ్యక్తం చేయబడాలనుకుంటుంది. నిరంతరం కూడా నా హృదయం నుంచి ఎప్పుడు కరుణ, ప్రేమ, దయ ప్రవహించాలి. ప్రతి జీవరాశి పట్ల కరుణా మైత్రిని కలిగి ఉండాలి. మీ చుట్టూ ఇంకొక రౌండ్ సర్కిల్ ఏర్పడినట్లుగా చూడండి. మెటాలిక్ బ్లూ కలర్ మెరుస్తున్నటువంటి నీలం రంగు ఆరాలో ఉన్నటువంటి ఈ లేయర్లోకి పూర్తిగా నింపుకుందాము. అన్వేషించేటటువంటి శోధించేటటువంటి లేయర్ ఏ లక్ష్యం గురించి జన్మ తీసుకున్నారో ఈ భూమి మీద ఆ జీవిత లక్ష్యం మీకు ఏర్పడాలనుకోండి. ఆ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన పరిస్థితులు మీకు ఏర్పడాలనుకుంటాను. ఫ్రెండ్స్, ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక కృష్ణుడిలాగా, ఒక పత్రీజీలాగా, ఒక గొప్ప మాస్టర్లా కావటమే మన లక్ష్యం. ఈ మాస్టర్ ఏ మార్గంలో ప్రయాణం చేశారో ఆ మార్గం నాకు ఈ క్షణమే ఏర్పడాలి. వాళ్ళు ఏ దారిలో నడిచారో ఆ దారి నాకు ఈ క్షణమే ఏర్పడాలి. బుద్ధుడు నడిచిన దారిలో నేను నడవాలి, పత్రిజీ నడిచిన దారిలో నేను నడవాలి, కృష్ణుడు నడిచిన దారిలో నేను నడవాలి. వల్ల తయారవటమే మన అందరి లక్ష్యం ఫ్రెండ్. మన చుట్టూ ఇంకొక రౌండ్ సర్కిల్ ఏర్పడి ప్యూర్ వైట్ కలర్ ఎనర్జీస్ ఆ సర్కిల్లోకి ఇన్వైట్ చేసుకున్నాము. ఏడవ లేయర్ అయినటువంటి ప్రశాంతతకి సంబంధించిన లేయర్ బ్రహ్మాండ లోకాల్లోని తెల్లని వెలుగు ఆరాలో ఈ పొరలో నిండాలనుకున్నాం. కుటుంబం పట్ల, స్నేహితుల పట్ల, పొరుగువారి పట్ల, తోటి ఉద్యోగస్తుల పట్ల, మనం ఉన్నటువంటి సంస్కృతి, దేశం పట్ల, ఈ భూమి పట్ల కూడా ఎంతో ప్రశాంతంగా ఉండాలి. ప్యూర్ వైట్ కలర్ ఎనర్జీస్ ఈ సర్కిల్లో పూర్తిగా నిండిపోతున్నాయి. ఒక ప్రశాంతత మన అంతరాంతరాల్లో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఎంతో ఆనందంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి.
మన చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడుతున్నట్లుగా చూద్దాము. 8వ సర్కిల్ నక్షత్ర లోకానికి సంబంధించిన లేయర్, ద స్టార్ లేయర్. ఫ్రెండ్స్, మనం అంతా కూడా ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికంటే ముందే ఎన్నో నక్షత్ర లోకాల్లో జన్మలు తీసుకున్నాం, గ్రహాల్లో, గెలాక్సీలో జన్మలు తీసుకున్నాం. ఈ భూమికి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా జన్మలు తీసుకున్నాం, అక్కడ జీవించాము, ఎన్నో అనుభవాలు పొందాము. వాటికి సంబంధించిన జ్ఞానం మన లోపలే ఉంది, నిక్షిప్తమై ఆరలో ఈ పొరలో నెమ్మదై ఉంటుంది. ప్రేమ సిల్వర్ కలర్ ఎనర్జీస్ ఆరలో ఉన్న ఈ పొరలో పూర్తిగా నిండాలనుకుందాం. నక్షత్ర లోకాలకు సంబంధించిన ఈ పొర పూర్తి యాక్టివేషన్లోకి రావాలి. నక్షత్ర లోకాలకు సంబంధించిన స్టార్ కోడ్స్, స్టార్ ఫ్రీక్వెన్సీస్, స్టార్ వైబ్రేషన్స్ యాక్టివేషన్లోకి రావాలి. నక్షత్ర లోకాలకు సంబంధించినటువంటి స్టార్ కోడ్స్, స్టార్ ఫ్రీక్వెన్సీస్, స్టార్ వైబ్రేషన్స్ యాక్టివేషన్లోకి రావాలి. ఆయా లోకాల్లోని, గ్రహాల్లోని హయ్యర్ ఎనర్జీస్ని పొందే విధంగా, నిలుపుకునే విధంగా, అందరికీ ప్రసరించే విధంగా మీ యొక్క చైతన్యం మారాలని సంకల్పించండి. ఎన్నో నక్షత్ర లోకాలు, ఎన్నో గ్రహాలు, వాటిలో ఎంతో హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ రిసీవ్ చేసుకొని, నిలుపుకొని, అందరికీ ప్రసరించే విధంగా నా చైతన్యంలో మార్పు రావాలి. 12-స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాము. 12-స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ యొక్క మూలంతో కనెక్ట్ అవుదాం. ఆరాలో ఉన్న ఈ లేయర్ ద్వారా ఆయా లోకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఆరాలో నీ పొరల పూర్తిగా నిండి విశ్వ కళ్యాణం కోసం అవసరమైన సమయంలో మీ కెరుకులోకి రావాలని సంకల్పించండి. మీరు ఎక్కడైతే క్లాసులు చెప్తూ ఉంటారో ఆ సబ్జెక్ట్ మీ ద్వారా ఫ్లో అవ్వాలి అప్రయత్నంగా. మీరు మాట్లాడుతున్నప్పుడు వారి వైబ్రేషన్స్ మీ మాట ద్వారా ఫ్లో అవ్వాలి. మీరు ఆలోచిస్తున్నప్పుడు వారి వైబ్రేషన్స్ మీ ఆలోచనల ద్వారా మీ చుట్టూ ఉన్న వాతావరణంలో స్ప్రెడ్ అవ్వాలనుకోండి. మన చుట్టూ ఇంకొక రౌండ్ సర్కిల్ ఏర్పడాలనుకుందాం. 9వ లేయర్ ఆరాలో ఉన్నటువంటి 9వ లేయర్ సౌండ్ లేయర్, శబ్దాలకు సంబంధించి సంగీతంతో కనెక్ట్ చేసేటటువంటి పొర. గులాబీ రంగుతో ఈ పొరంతా నిండాలనుకుందాం. ఆరాలో ఉన్నటువంటి పొర ఆరాలో ఉన్న ఈ పొరలో సరికాని ధ్వనుల వల్ల, సరికాని శబ్దాల వల్ల ఏర్పడి ఉన్న పగుళ్ళు, చిరుగులు సరిచేయబడాలని కోరుకుందాం. గులాబీ కలర్ యొక్క ఎనర్జీస్ మన చుట్టూ నిండిపోతున్నాయి సార్. ఆరాలో ఉన్న ఈ పొరలో పూర్తిగా నింపబడాలనుకుందాం.
మన చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడుతుంది. పదవ లేయర్ అయినటువంటి మూన్ లేయర్ చంద్రుడితో కనెక్ట్ చేసేటటువంటి పొర, లేత వంగపు రంగు యొక్క ఎనర్జీస్ లైట్ వైలెట్ కాంతిని ఈ పొరలోకి ఇన్వైట్ చేసుకున్నాము. మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇన్వైట్ చేసుకున్నాం, మన మనోమయ శరీరంలోకి ఇన్వైట్ చేసుకున్నాం. ముని యొక్క పూర్ణాత్మైన మాస్టర్ లాభనహ ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్ లాభనహాన్ని ఇన్వైట్ చేద్దాం. ఆరలోని పొర ముని యొక్క ఎనర్జీస్ తోటి పరిపూర్ణంగా కనెక్ట్ అవ్వాలి. నార పూర్తిగా శక్తివంతమై ఫిజికల్ బాడీలోని రక్తనాళాలు కిడ్నీలు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా పనిచేయాలని కోరుకున్నాం. ఆ మూని మన ఆరాలు రక్తనాళాల్లో కిడ్నీస్లలో పూర్తిగా నిండాలి. నా ఆలోచనలు భావాలు భావోద్వేగాలు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా ఉండాలని సంకల్పించండి. మూని యొక్క ఎనర్జీస్ ఎంత సరైన విధంగా స్వీకరిస్తామో మన భావాలు అంతా సరిగా ఉంటాయి ఫ్రెండ్స్. మన ఎమోషన్స్ అంత సరిగా ఉంటాయి, మన ఆలోచనలు అంత సరిగా ఉంటాయి. మన మనోమయ శరీరం అంతా కూడా ఈ మూన్ యొక్క ఎనర్జీస్ తోటి పూర్తిగా నిండాలనుకున్నాం. మీరు కూర్చున్న ప్లేస్లో మీ చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడాలనుకోండి. 11వ సర్కిల్ సన్ లేయర్ సూర్యునితో కనెక్ట్ చేసేటటువంటి పొర, సూర్యునితో అనుసంధానమై ఉండేటటువంటి పొర. సూర్యుని యొక్క ఎనర్జీస్ పూర్తిగా ఆరాలో ఉన్న పొరలో నిండాలనుకున్నాం ఫ్రెండ్స్. నిజ జీవితంలో మనం చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా సూర్యుని యొక్క ఎనర్జీస్తో నిండి ఉండాలనుకుందాం. వ్యాపారంలో, ఉద్యోగంలో, ఇంటి యొక్క పనుల్లో, కుటుంబంలో, సంసారంలో ఈ సూర్యుని యొక్క ఎనర్జీస్తో పూర్తిగా నిండి ఉండాలనుకుందాం. మెటాలిక్ కలర్ మెరుస్తున్నటువంటి రంగు ఆరాలో ఉన్నటువంటి పొరలో పూర్తిగా నిండిపోతున్నాయి. ఆరాలో ఉన్న పొర పూర్తిగా యాక్టివేట్ అయ్యి నా శరీరంలో ప్రతి అణువు ప్రతి కణము సూర్యుని యొక్క చైతన్యంతో అనుసంధానమై నా శరీరానికి కావలసిన పోషణ ఎప్పటికప్పుడు సూర్యుని శక్తి ద్వారా అందాలి. నా భౌతిక శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా దృఢంగా ఉండాలి అని కోరుకుందాం.
సూర్య భగవానికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఆరాలో ఉన్నటువంటి 12వ లేయర్ మన చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడాలనుకున్నాం, 12వ సర్కిల్. లైట్ గోల్డెన్ కలర్ ఎనర్జీస్ ఈ సర్కిల్లోకి ఇన్వైట్ చేసుకున్నాము, లేత గోధుమ రంగు యొక్క ఎనర్జీస్. ఏ సమస్యలతో అయితే ప్రస్తుతం ఉన్నారో, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, సొసైటీలో సమాజానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వాటికి సంబంధించిన జ్ఞానం అందాలనుకోండి, ఆరాలో ఉన్న ఈ పొరలో పూర్తిగా లైట్ గోల్డెన్ కలర్తో నిండిపోయి భౌతిక జీవితంలో ఏ సమస్య అయితే కలిగి ఉన్నారో వాటికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా నాకు అందాలి. ఆ సమస్యని అతి సునాయాసంగా అధిగమించాలని సంకల్పించండి. విశ్వం నుంచి, విశ్వమూలం నుంచి కర్మ ప్రక్షాళనకు అవసరమైన సమాచారం, శక్తి, జ్ఞానం నిరంతరం నాకు అందుతూ ఉండాలి. మన చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడాలనుకుందాము, 13వ సర్కిల్. ప్యూర్ వైట్ కలర్ ఎనర్జీస్ ఆ సర్కిల్లోకి ప్రవహించాలనుకున్నాం. ఒక జలపాతం లాగా మీ యొక్క జన్మ మూలానికి కనెక్ట్ అవ్వాలనుకుని ఫ్రెండ్స్, ఆరలో నిపర్లో ఎంతో శక్తి, ఎంతో వెలుగు పూర్తిగా నిండిపోయి మీ జన్మ మూలానికి కనెక్ట్ అవ్వాలనుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే సత్యం, ఏ పర్పస్ మీద వచ్చారు అనే నాలెడ్జ్ మీకు అందాలి. మీరు మీ జీవితంలో ఒక మాస్టర్గా ఉండటానికి అవసరమైన నాలెడ్జ్ ఈ పొర ద్వారా మీకు అందించబడాలనుకోండి. తెల్లని కాంతి ఈ లేయర్ అంతా నిండిపోయి విశ్వమూల చైతన్య శక్తితో అనుసంధానమై ధ్యాన విశ్వానికి నేను ఉపయోగపడాలి. చుట్టూ ఇంకొక సర్కిల్ ఏర్పడుతున్నట్లు చూడండి, 14వ సర్కిల్. వాటర్తో కనెక్ట్ చేసేటటువంటి పొర, లైట్ బ్లూ కలర్ ఎనర్జీస్ ఈ సర్కిల్లో నిండాలనుకుందాము.
మీ యొక్క పురుషతత్వంలోను త్రితత్వంలోను ఏర్పడిన ఎనర్జీ బ్లాక్స్ పూర్తిగా విడుదలవ్వాలనుకోండి ఫ్రెండ్స్. మనము స్త్రీ కాదు, పురుషుడు కాదు, దివ్యాత్మ స్వరూపులం. స్త్రీ పురుష తత్వాలు రెండు బ్యాలెన్స్ అవ్వాలి. హాయిగా కూర్చున్నాం. మీ శరీరంలో లిక్విడ్కి సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, రక్తం, అన్ని రకాల ద్రవాలకు సంబంధించిన వ్యవస్థలు, ఈ వాటర్ ఎనర్జీస్ తోటి పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. రెయిన్బో వారియర్స్ ని ఇన్వైట్ చేద్దాము, రెయిన్బో ఎనర్జీస్ ని ఆహ్వానిద్దాము. మన తలపైన రెయిన్బో ఎనర్జీస్ ఒక జలపాతంలాగా కురుస్తున్నట్లు చూద్దాం. అన్ని లేయర్స్లలోకి ఆ రెయిన్బో ఎనర్జీస్ వెళ్ళి ఆరా అంతా కూడా పూర్తిగా శుద్ధి అవుతుంది, ప్యూరిఫై అవుతుంది. ఆరాతో ఉన్న సరికాని కనెక్షన్స్ అన్ని కట్ చేయబడాలనుకున్నాం. లాస్ట్ 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఆరాలో ఉన్న అన్ని పొరలు ఈ రంగుల యొక్క ఎనర్జీతో పూర్తిగా నిండాలి. మీ ఆరా చుట్టూ ఒక కాంతితో కూడిన రక్షణ వలయం ఏర్పడాలని సంకల్పించండి. మీ ఆరాలోకి ఎవరు వచ్చినా, ఎవరి ఆరాలోకి మీరు వెళ్ళినా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక గొప్ప ప్రశాంతతను పొందాలి. మన ఆరాలో ఉన్న అన్ని లేయర్స్ అన్ని ఎనర్జీస్ తోటి పూర్తిగా నిండిపోతున్నాయి. మన ఆరాలో ఉన్న అన్ని లేయర్స్ పూర్తిగా యాక్టివేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆరాలో ఉన్న అన్ని పొరలు పూర్తిగా బ్యాలెన్స్ అవ్వాలి. లాస్ట్ 1 మినిట్ ఆఖరి 1 నిమిషం. కొద్దిగా రిలాక్స్ అవుతాము. ఆరా చుట్టూ కూడా ఒక పూర్తి ప్రొటెక్షన్ శాశ్వతంగా ఏర్పడాలనుకున్నాం. ఎటువంటి వైరస్లు, ఎటువంటి సరికాని ఎనర్జీస్ ఆరాలో రాలేనంతగా, వచ్చిన అవి కాంతిగా మారేటట్టు విధంగా ఆరా చుట్టూ ఒక గొప్ప ప్రొటెక్షన్ ఏర్పడాలి.
మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాసెస్ లో సహకరించిన ఏంజల్స్ కి, ఆర్కేంజల్స్ కి, మాస్టర్ రే చంద్రన్ గారికి, బ్రహ్మర్షి పితమహ పత్రేజీ గారికి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30 సెకండ్స్. Okay, friends, somebody.